నేడు మెదక్ పట్టణ కేంద్రంలోని చిల్లన్ పార్క్ వద్ద కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ వ్యవసాయ విధానాల వల్ల రైతులు ఆందోళన చేస్తున్నా అదే రైతులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చల్లని చెలిలో గజగజ వణుకుతూ లాఠీ దెబ్బలకు రైతులు విలవిలలాడుతున్నారని, అడుగు అడుగున ఆటంకాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం చర్చలు పేరిట కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 3 వ్యవసాయ వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలనే డిమాండ్ చేశారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు జై తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహిస్తూ సంఘాలను కుట్రపూరితమైన దేశద్రోహం కేసులు పెడుతూ ఉద్యమాన్ని అణచివేతకి గురి చేస్తున్నారని విమర్శించారు. రైతాంగానికి సంఘీభావంగా 12వ తేదీన బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజా సంఘాలు, రైతు కార్మిక సంఘాలు భారీ ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఇవాళ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తెచ్చి వ్యవసాయ కార్మికులని తుంగలకొక్క ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఢిల్లీలో 1 కోటి 20 లక్షల మంది అనేక మంది చలనక ఎండనక వాననక చలికి వణుకుతూ 110 మంది చనిపోయారు. ఇప్పటికీ వాళ్లకు మద్దతుగా 12వ తారీఖు జరగబోయే బాగ్లింగంపల్లి హైదరాబాద్ లో మేము ఆ ప్రోగ్రామ్ కు పూర్తి మద్దతుగా ఐక్య కార్మిక సంఘం ఐకేఎస్ నుంచి ఇతర జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలిపోతామని ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. జిందాబాద్ 3 నెలల నుంచి జరుగుతున్న ఈ ధర్నాని కూడా చర్చలు చేస్తా ఉన్నాడు. కాలయాపై చేస్తా ఉన్నాడు. బారికేడ్లతోని రబ్బర్ భాషవాయి బుల్లెట్లతోని ప్రజలను అణచివేయడం, ప్రజలు మొత్తం దిగ్బంధం చేశారు. ఢిల్లీని తిండి మాని వాళ్ళకు ఊర్ల నుంచి ఫుడ్ పంపిస్తా ఉన్నారు. బిడ్డ నేను పోతే నువ్వు అక్కడ ఉండు అని ఒక రైతు ఒక తల్లికి చెప్తా ఉంది. తల్లి కూడా నేను రా బిడ్డ నేను పోతా. ఇటువంటి మద్దతుతోని ఒక ముసలోళ్ళు మూలుగోలు అనకుండా ప్రతి ఒక్క సంఘాలు 46-56 సంఘాలు కూడి ప్రతి ఒక్క ఈ ఉద్యమానికి మద్దతుగా తెలుపుతా ఉన్నాం. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు మేము రైతుల పక్షాన కార్మికుల పక్షాన నిలబడుతూ హైదరాబాద్ లో జరగబోయే బాగ్లింగంపల్లిలో జరగబోయే 12వ తారీఖు జరగబోయే కార్యక్రమంలో పాల్గొంటాము. దాన్ని విజయవంతం చేస్తామని కోరుతూ మెదక్ జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలకు తరలిపోతామని కదిలిస్తామని ఐక్య కార్మిక సంఘం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. ఐక్య కార్మిక సంఘం.